దాయాదుల పొరుకు సర్వం సిద్ధమైంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్లో భారత్ పాక్ తలపడనుండడంతో ప్రపంచ క్రికెట్ అభిమానులు మ్యాచ్ కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు అభిమానుల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం మొదలు కాగా మరోవైపు వేల కోట్లలో బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఓవల్ మైదానం అసలు సిసలు క్రికెట్ మజాకు వేదిక కానుంది. అంచనాలకు తగ్గట్లు ఆడుతూ టీమిండియా, వాటిని తలకిందులు చేస్తూ పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీలో తుది సమరానికి చేరుకున్నాయి. 2007 T20 వరల్డ్ కప్ తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్ లో దాయాదులు ఫైనల్లో పోటీ పడనుండడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిమానులైతే ఆవేశంతో ఊగిపోతున్నారు. లండన్ లో భారత మాజీ క్రికెటర్ గంగూలీపై పాక్ అభిమానులు దాడికి యత్నించారు. పాకిస్తాన్ జిందాబాద్, భారత్ ముర్దాబాద్ అంటూ వ్యాఖ్యలు చేస్తూ గంగూలీ కారును అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేసి గంగూలీని పంపించేశారు. రెండు దేశాల మధ్య జరగనున్న ఫైనల్ పోరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద వ్యాపారంగా మారిపోయింది. 2,000 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగులు జరగనున్నట్లు ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ పేర్కొంది. లండన్లో గ్యాంబ్లింగ్ చట్టబద్ధం కావడం, దీనికి టెక్నాలజీ మరింత సాయం అందించడంతో బెట్టింగ్ జోరందుకుంది. ఇక భారత్లో బుకీరో అయితే పెద్ద మొత్తంలో మార్జిన్ను ఆఫర్ చేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత భారత్ పాక్లు ఓ టోర్నమెంట్ ఫైనల్లో తలబడుతుండటంతో పంద్యాలు భారీ స్థాయిలో ఉన్నట్లు ఏఐజీఎఫ్ సీఈఓ రోలాన్ లాండర్స్ తెలిపారు. ఎటువంటి అంచనాలు లేకుండా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగిన పాకిస్తాన్ దాటిగా ఆడి సెమీస్లో ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్ దశ మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్ ఫైనల్లో ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతుండగా చారిత్రక విజయాన్ని నమోదు చేయాలని ఇండియా ఉవ్విల్లూరుతోంది. ఇరు జట్ల బలాబలాలు చూస్తే పాక్ కన్నా టీమిండియానే బలంగా కనిపిస్తున్నప్పటికీ పాక్ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేమని టీమిండియా భావిస్తోంది. బౌలింగే ప్రధాన ఆయుధంగా పాకిస్తాన్ బరిలోకి దిగుతుండగా బ్యాటింగ్ బౌలింగ్లో సమతూకంతో భారత్ పోరుకు సిద్ధమవుతోంది. ఆటగాళ్లు తమ శక్తి మేర ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని, ఉత్తమ ప్రదర్శనకు ఉవ్విల్లూరుతారని భారత కెప్టెన్ కోహ్లీ అన్నాడు. ఫైనల్ పోరుకు ముందు వ్యూహాలు మార్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వాటిలో వచ్చే వార్తల గురించి అతిగా ఆలోచించకపోవడమే మంచిదన్నాడు. మ్యాచ్ కు ముందు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటూ ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్తామన్నాడు. ఫైనల్ మ్యాచ్ ఫలితం ఏదైనా క్రికెట్ ఆడడం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని కోహ్లీ వివరించాడు. రేపుతున్న భారత్ పాక్ మ్యాచ్ ఇరు దేశాల అభిమానులకే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని అందించనుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.